హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ క్రియేటివ్ కార్నర్ అండ్ విహెచ్ బ్లాగ్. నేను ఈరోజు మీకు జీరా రైస్ ప్రిపేర్ చేయబోతున్నాను. హౌ టు మేక్ హోమ్ జీరా రైస్. దానికి కావాల్సిన ఐటమ్స్, ముందుగా ఒక 2 కప్స్ రైస్ నానబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ ముందు మసాలా దినుసులు, 1 అల్లం జింజర్ పేస్ట్, 1 కప్ ఆనియన్స్, 1/2 కప్ ఆనియన్స్, కొత్తిమీర, ఆయిల్, మనం ఈ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్, జీలకర్ర, జీరా పౌడర్ 1 టీ స్పూన్స్, వాటర్ 4 కప్స్ వాటర్ అండి, 2 కప్స్ రైస్ కి 4 కప్స్ వాటర్, సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నిటితో కలిపి మనం జీరా రైస్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో మసాలా దినుసులు అన్నమాట, ఫస్ట్ బిర్యానీ ఆకు, నెక్స్ట్ చెక్క లవంగాలు, ఇలాచి. మనకి ఇలాచి కంపల్సరీ అండి, ఇలాచి ఫ్లేవర్ రైస్ లో చాలా బాగుంటుంది. లవంగాలు, వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం 1/2 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. అందులో 1/2 కప్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఫ్రై అయిపోయాయి ఆనియన్స్. దాంట్లో 1 స్పూన్ అల్లం చిన్నుల ఫ్రై పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అయిపోయిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఆ జీలకర్రని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. మనకు జీలకర్ర కూడా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్స్ రైస్ తీసుకున్నామండి, నేను 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. అది ఆ కప్ లో 4 కప్స్ సరిపడా వాటర్ తీసుకున్నాను. 2 బౌల్స్ కాబట్టి రైస్, అవి 4 కప్స్ వాటర్ అండి. వాటర్ మొత్తం బాగా తెల్లుతున్నప్పుడు మనం ముందుగా 1 అవర్ బిఫోర్గా నానబెట్టుకున్న రైస్ ని అందులో వేయాలి. ఆ రైస్ మొత్తం వాటర్ లేకుండా వేయాలండి. వాటర్ క్వాంటిటీ అనేది కంపల్సరీ చూసుకోవాలి. చూసుకుంటేనే మనకు రైస్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మొత్తం రైస్ మొత్తం అందులో వేసేసి బాగా తెల్లనివ్వాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం చెక్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మన జీరా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. జీరా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దాంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసి మొత్తం రైస్ మొత్తాన్ని ఆ జీరా పౌడర్ కలిసే విధంగా కలిపేసుకుందాం. చూడండి మొత్తం రైస్ మొత్తాన్ని ఇలా కొంచెం అండి, హీట్ మీద ఉన్నప్పుడే మీరు మిక్స్ చేసుకున్నట్లయితే ఆ జీరా పౌడర్ అనేది రైస్ మొత్తం పడుతుంది. ఆ జీరా పౌడర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం జీరా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎంతో ఏమి టేస్టీగా ఉండే జీరా రైస్ ప్రిపేర్ అయిపోయింది. ఇది నా పిక్ అండి. మీరు ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఏదైనా క్రాఫ్ట్ కానీ దానికి సంబంధించిన వీడియోస్ కానీ, నేను చేసే ఏ వీడియోస్ అయినా మీకు ఏదైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.